हेलो फ्रेंड्स, वेलकम टू सुदामास किचन। దొండకాయ తో అలసందలు వేసి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాము। ఇది 4 అవర్స్ నానబెట్టి ప్రెషర్ పాన్ లో ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను కారం అలసందలు। ఇప్పుడు ఈ అలసందలు వాటర్ ఏనండి, ఇది పారబైకండి కింద। అందులోనే దొండకాయ వేసి పసుపు ఈ కాయ కావాల్సిన ఉప్పేను, మళ్ళీ ఆనియన్ కి తనిగా ఉప్పేస్తా నేను, కారం ప్రెషర్ ప్యాన్ లో పెట్టిది ఓకే ఒక విసిల్ రాంచి తీస్తాను। ఈరోజు మనం అలసందలు దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను। దానికి పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను, మసాలా కరికి పోపు పెడతాను, బిర్యానీ ఆకు, పట్ట, స్టార్, లవంగం రెండు, సోంపు, స్మాల్ సైజ్ ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కొట్టుకున్నాను। కరీ తనీగా ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఈ ఆనియన్ కావాల్సిన ఉప్పు మట్టుకు వేస్తున్నాను, పసుపు తీసామంటే ఆనియన్ బాగా మగ్గుతుంది। ఇదే రెసిపీలో వచ్చి బ్రింజాలు అనుములు చేసుకుంటారు, ఇప్పుడు అందరికీ వంకాయ అలర్జీ కదా, అందులో దొండకాయతో ఈ రెసిపీ చేసుకోవచ్చు, వంకాయ అలసందలు చేసుకోవచ్చు। అదే మాదిరే ఇప్పుడు దొండకాయతో అలసందలు వేసి చేస్తున్నా కర్రీ। ఆనియన్ కి 1/2 స్పూన్ మిరపొడి వేస్తున్నాను, కారం నేను ముందుగా దొండకాయలో కారం వేసి ఉడకబెట్టుకుండా కాయకి కావాల్సిన కారం కాబట్టి ఆనియన్ కి మట్టి కారం వేసినాను, ఉప్పు కారం గార్లిక్ జింజర్ ఫ్రెష్ జింజర్ ఫ్రెష్ గార్లిక్ ఇది మాదిరి కొట్టి వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడు ఫ్రెష్ చేసుకోండి। ఇప్పుడు దొండకాయ చేసుకుందాం, ఒక కప్పు అలసందలు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా అవి వేసేస్తున్నాను। ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల కర్రీ రెడీ అయిపోతుంది। కొద్దిగా గరం మసాలా, కొత్తమల్లి, రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తీసేస్తాను అండి। దొండకాయ అలసందల కర్రీ మసాలా కర్రీ ఎలా రెడీ అయిందో చూడండి, చాలా సూపర్గా రెడీ అయింది, మీకు అందరికీ నచ్చుతుంది। ఒకవేళ మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే తప్పకుండా మీకు నచ్చింది అనిపిస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు। థ్యాంక్ యూ।